ఈ యొక్క ధర్మంతో జీవించినప్పుడే నీకు ఆ జ్ఞానం వస్తుంది, ఆత్మ జ్ఞానం వస్తుంది, ఆత్మ అనుభవం వస్తుంది. ఆ ఆత్మ అనుభవమే, ఆత్మ జ్ఞానమే మోక్షం. జ్ఞానాన్ ముక్తి. ఎక్కడైతే ఈ ఆత్మ పరమైన జ్ఞానం లేదో అక్కడ ముక్తి లేదు, అంటే దుఃఖం ఉందన్నమాట. ధర్మము అన్న దాని గురించి ఒక సంపూర్ణ రూపురేఖలు. త్రయీ ధర్మంలో రెండు పరధర్మాలు, ఒకటి స్వధర్మము. స్వధర్మం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు మళ్ళీ భగవద్గీతలో. నువ్వు పరధర్మాలన్నా వదిలిపెట్టుకో, కానీ స్వధర్మం అడుకు వదిలిపెట్టద్దు అన్నాడు. కనుక స్వధర్మంలో మూడు ఉన్నాయి, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఇందులో ధ్యానం గురించి తెలుసుకుందాము మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మూడిట్లోనూ అది కీలకమైనది ధ్యానము. ధ్యానము అందరికీ చెప్పడం కోసమే, అందరి చేత ధ్యానం చేయించడం కోసమే, అందరినీ ధ్యాన యోగులుగా తీర్చిదిద్దడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మరి స్థాపించబడింది ఈ భూమండలంలో. కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా. కనుక ధ్యానం అంటే మనం తెలుసుకుందాము. ధ్యానం నిర్విషయం మనహ, మనసును నిర్విషయం చేసుకోవడమే ధ్యానం. దానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ సుఖాసనం తీసుకోవాలి, తర్వాత సుఖమయ ప్రాణాయామం, సుఖమయ ఆసనము. ఇది సుఖమయ ఆసనం. ఇది ఏం ఆసనం అంటే ఇదేం పద్మాసనం కాదు, ఇదేం శీర్షాసనం కాదు. దీన్ని ఏం ఆసనం అంటారయ్యా అంటే ఇది సుఖమయ ఆసనం. హాయిగా కూర్చోవాలి, పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి, చేతుల్లో చేతులు పెట్టుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, హాయిగా కూర్చోవాలి. ఇలా నిటారుగా కూర్చోక్కర్లేదు, శరీరాన్ని కష్టపెట్టకూడదు, శరీరాన్ని హాయిగా ఉంచాలి. ఇలా కూర్చున్నామనుకోండి, ఇది అసుఖం, ఇది సుఖం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆ సుఖమయ ఆసనం తీసుకుని మరి పాదాలు రెండు క్రాస్ చేసుకుని, చేతులు రెండు క్రాస్ చేసుకుని, కళ్ళు రెండు మూసుకుని ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ఉండడము, సుఖమైన శ్వాస మీద సుఖమైన ధ్యాస పెట్టడము సుఖమయ ప్రాణాయామం. శ్వాసను అసుఖం చేయకూడదు. మన ధ్యాస కూడా ఏదో పెద్ద కొంపలు మునిగిపోతున్నట్టు అక్కడ ఎలా పెట్టకూడదు, సుఖంగా ధ్యాస ఉంచాలి, సుఖంగా శ్వాస మీద. సుఖమయ ప్రాణాయామం అంటే హాయిగా శ్వాస వస్తూనే పోతోంది, మన ప్రమేయం ఏమి లేదు అక్కడ. మనం ఏమి అని మన ప్రమేయం ఉండకూడదు. ప్రకృతి సహజంగా గుండె కొట్టుకుంటోంది, ప్రకృతి సహజంగా మరి బ్లడ్ అంతా పోతూ వస్తుంది, అలాగే ప్రకృతి సహజంగా శ్వాస లోపలికి వస్తుంది పోతుంది. ఆ ప్రకృతి సిద్ధమైన, ప్రకృతి సహజమైన ఆ యొక్క శ్వాస ప్రక్రియ మీద మన ధ్యాస హాయిగా అలవోకగా ఉంచవలే, కొంతసేపు ఉంచవలే, కొంత సమయంను కేటాయించవలే. ఎవరి వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు దాని యొక్క ప్రత్యేకమైన ఫార్ములా. అంటే నువ్వు 5 ఏళ్ల పిల్లాడు అయితే 5 నిమిషాలు చాలు, 10 ఏళ్ల పిల్లాడు అయితే 10 నిమిషాలు చాలు, 15 ఏళ్ల పిల్లవాడైతే 15 నిమిషాలు చాలు, 20 ఏళ్ల అమ్మాయి అయితే 20 నిమిషాలు, 25 ఏళ్ల అమ్మాయి అయితే 25 నిమిషాలు, 30 ఏళ్ల మనిషి అయితే 30 నిమిషాలు, 35 ఎవరి వయస్సు. నువ్వు 50 ఏళ్ల వాళ్ళైతే 50 నిమిషాలు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇక్కడ దుమ్ము ఎక్కువగా ఉంటుంది కనుక ఆ దుమ్ము తీసేయడం కోసం, ఆ అనవసరమైన చెత్త ఇక్కడ తీసేయడం కోసము, ఆ మలము తీసేయడం కోసము, నిర్మలము కావడం కోసము అంత సమయం కావాలి కదా. కనుక హాయిగా కూర్చోవాలి. కింద కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. సుఖమయ ఆసనము. తర్వాత ఇవన్నీ ఏం చేయకూడదు. అవన్నీ చేస్తే ఏమవుతుంది, అది హఠయోగంలో వెళ్ళిపోతుంది. హఠం అంటే మూర్ఖతం, అంటే క్లిష్టం చేయడం, అసుఖం చేయడం, హఠం బలవంతం చేయడం, దౌర్జన్యం చేయడం, అది ప్రకృతికి దూరంగా వికృతంగా పోవడం. అలాంటివి ఏమీ చేయకూడదు. అలా కూర్చోవాలంటే కళ్ళు నుండి మూసుకోవాలి, ఎవరైనా చూస్తే వీడు నిద్రపోతున్నాడు అన్నట్టు ఉండాలి. అంతేకాదు వీడు ఏదో సాధనలో అంటే పక్కవాడు మనం చూడాలన్నమాట, వీడు సాధన చేస్తున్నాడు అని. పక్కవాడి కోసం మనం చేసే చేష్టలు ఇవన్నీ, మన కోసం చేసే చేష్టలు కావాలి. ధ్యానంలో ఉన్నప్పుడు పక్కవాడికి ఏమి డిస్టర్బెన్స్ చేయకూడదు. పక్కవాడు అసలు వీడు ఉన్నాడో లేదో కూడా వాడికి తెలియకూడదు. వీడు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు అనుకుంటే శుభం మనకి. వాడు దొంగ ధ్యానం చేస్తున్నాడు నిద్రపోతున్నాడంటే నా చాలా ఇష్టం నాయన, నాకు నీ సంగతి నువ్వు చూసుకో, నా సంగతి నేను చేసుకో. వాడికి చూపించడం కోసం మనం గట్టిగా ఏమి సాధన చేస్తున్నాడు రా అనుకోవచ్చు. అది కాదు మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, ఇంకా పక్క వాళ్ళని మర్చిపోవాలి. వాడు మన గురించి ఏమనుకుంటున్నాడు, ఏమనుకోవటం లేదు, అవన్నీ తీసేయాలి.
మనం మన శ్వాసతో ఉండాలి. శ్వాసధారతో మన ధ్యాసధారను ఏకం చేయాలి. శ్వాసధార మీద మన ధ్యాసధార, సుఖమయ శ్వాసధార మీద సుఖమయ మరి ఆ ధ్యాసధార. కొంచెంసేపు తర్వాత మనసు పూర్తిగా కంట్రోల్ ఉండాలనుకోండి, లేచిపోయి వేరే పని చూసుకుంటాం, ఒక సినిమా చూద్దాం, క్రికెట్ చూద్దాం, ఒక బ్యాడ్మింటన్ ఆడదాం, కాసేపు తర్వాత మళ్ళీ వద్దాం. ఏమిటి తొందర? తొందర అన్నది లేదు ఆధ్యాత్మిక సాధనలో, ధ్యాన సాధనలో. ఇది ప్రతిరోజు చేయవలసింది, జీవితాంతము చేయవలసింది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన సాధన ప్రతిరోజు చేయవలసింది, జీవితాంతం చేయవలసింది.